హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం మీరు మీకున్న యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉన్నా ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ మీరు యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఇస్తుంటారు. సో ఆ లింక్స్ అనేవి మనం ఎవరైనా విజిటర్ ఓపెన్ చేయగల లింక్ అనేది బ్రౌజర్కి అనేది వెళ్తుంది. సో బ్రౌజర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే వాళ్ళు మళ్ళీ మెయిల్తో లాగిన్ అవ్వాలని ఒక పాపప్ ఐకాన్ వస్తుంది. సో అలా కాకుండా ఈ లింక్ ద్వారా మనం డైరెక్ట్గా యాప్కి ఎలా కనెక్ట్ అవ్వాలన్నది ఇవాళ వీడియోలు తెలుసుకుందాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎవరైనా విజిటర్ వచ్చి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయాలనుకుని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మన ఛానల్ లింక్ క్లిక్ చేయగానే అవి బ్రౌజర్ కనెక్ట్ అయ్యి అక్కడ మళ్ళీ మెయిల్ ఐడి సైన్ ఇన్ కానీ సైన్అప్ కానీ అవ్వమంటుంది. సో అలా అడిగినప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్ ఏం చేస్తారు ఇలా అంతా చేసాక అడిగేందుకు అని చెప్పి ఛానల్ అనేది ఫాలో అవ్వకుండా లేదా సబ్స్క్రైబ్ చేయకుండా అనేది బయటకు వెళ్ళిపోతారు. సో అలా జరగకుండా మనం ఏంటంటే ఎప్పుడైతే ఆ విజిటర్ వచ్చి లింక్ క్లిక్ చేయగలనే సో ఆటోమేటిక్గా అనేది యాప్కి కనెక్ట్ అవ్వగలనే వాళ్ళు ఆల్రెడీ యాప్లో ఏంటంటే మనకి వాళ్ళ మెయిల్ ఐడితో సైన్అప్ అయి ఉంటారు. సో యాప్లోకి డైరెక్ట్గా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా మనకి సబ్స్క్రైబర్ అనేది అదర్ సోషల్ మీడియా నుండి చాలామంది తగ్గిపోతుంటారు. వాళ్ళ మెయిల్ అడగడం వల్ల వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలనుకుని కూడా చేయలేకపోతున్నారు. సో డైరెక్ట్గా యాప్ కనెక్ట్ అయితే ఈజీగా అనేది సో ఈజీగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేస్తారు. ఇది క్రియేటర్స్ బాగా యూజ్ అవుతుంది. సో అది ఎలా చేయాలన్నది ఇప్పుడు ఇవాళ వీడియో తెలుసుకుందాం. సో మీరు ఏమైనా ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేయండి. సిస్టమ్ ఉంటే సిస్టమ్ చేయండి, లేదా మొబైల్ ఉంటే మొబైల్లో కూడా చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఏపీజీవై టూల్స్ అని ఎంటర్ చేయండి. ఏపీజీవై టూల్స్ అని ఎంటర్ చేయగానే మీకు ఇట్లా ఒక ప్రొవిజర్లో అయితే ఓపెన్ అవుతుంది. ఏపీజీవై టూల్స్ అనేది ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇలా లింక్ ఓపెన్ చేయగానే మీకు విండో అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు చాలా ఉంటాయి, వైటీ లింక్ మేకర్ అని, ఏజీ క్యాలిక్యులర్ అని. సో అవి కాకుండా వేరే విధంగా వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏంటంటే యూట్యూబ్ లింక్ అయితే యాడ్ చేయాలి కాబట్టి క్రియేట్ చేసుకోవాలి. సో యూట్యూబ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అడుగుతుంది, వీడియో లింక్ కానీ లేదంటే మీ ఛానల్ లింక్ కానీ ఏదైనా ఒక మీ మెయిన్ ఛానల్ లింక్ అనేది ఇక్కడ ఇస్తే మీరు క్రియేట్ చేయాలి. ఆ లింక్ అనేది ఏంటంటే మీకు రీడైరెక్ట్ చేస్తుంది యాప్కి. సో సపోజ్ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. సో నా ఛానల్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి నేను ఇక్కడ ఉన్న లింక్ తీసుకొని హలో వెల్కమ్ టు ఎమ్ఎన్ఆర్ టెక్ ఎడ్యుకేషన్. ఇవాళ వీడియోలో ఒకటే మీకు మంచి గ్యాజెట్ కాపీ చేసుకున్నాను. లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ లింక్ను కాపీ పేస్ట్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ అనేది ఉంది ఆప్షన్ రెడ్ కలర్లో. సో దాన్ని క్లిక్ చేయండి. సో క్రియేట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పాప్ ఐకాన్ అయితే వచ్చింది, జనరేటెడ్ అని, లింక్ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఇక్కడ క్రియేట్ అయిన లింక్ని మనం కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకొని మీరు వేరే బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఓపెన్ ది కంటెంట్ ఆన్ యూట్యూబ్ అని వస్తుంది. సో డైరెక్ట్ అయితే మీకు ఇక్కడ ఇది బ్రౌజర్ కాబట్టి ఇట్లా వచ్చింది. సో మీరు మొబైల్లో ట్రై చేస్తే మీకు యాప్ అనేది యాప్కి అయితే లింక్ అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేసి చెక్ చేసుకోండి. సో ఇదైతే 100% వర్క్ అవుతుంది, నేను చెక్ చేసి మీకు చెప్తాను. సో ఈ విధంగా అయితే మనం ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయిన లింక్ తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ ఇవ్వాలనుకుంటే ఈ లింక్ను యూజ్ చేసుకోవాలి. అప్పుడు మీకు యాప్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఈ లింక్ యూజ్ చేసుకుంటేనే యాప్ కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం యాప్కి కనెక్ట్ అయ్యే విధంగా లింక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టే దీస్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే గూగుల్ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్.